ఇందిరా కాలనీ వాసులు ఈ రోజు ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారు అనుభవిస్తున్నటువంటి బాధలు ప్రత్యక్షంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ శాసన సభ్యులు లోక్‌సభ పార్లమెంట్ సభ్యులు నేను ఇక్కడ నుంచి పోటి చేస్తున్నటువంటి మా యొక్క అభ్యర్థి లీలావతి గారు మా సిటీ ప్రెసిడెంట్ అందరూ గురువులు గారు అందరూ కూడా ఈ రోజు రమణమూర్తి గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రత్యక్షంగా చూసి ఆకలింపు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఎక్కడా కూడా ఏ ఒక్కరు రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి తినేదానికి తిండి ఉండాలి కట్టుకునేదానికి బట్టలు ఉండాలి కనీస వసతులకు అన్ని ఎటువంటి అంతరాయం ఉండకూడదు ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు ఉండాలి అన్నటువంటి ఒక ధ్యేయంతో ఈ రోజు మన ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు మేము ఇందిరా కాలనీని ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం ఈ కాలనీలో ముఖ్యంగా విద్యుత్ సదుపాయం లేదు ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నప్పటికీ కూడా లైట్లు లేవు లోపల కరెంట్ అన్నటువంటిది ఇప్పుడే 2 నెలల క్రితం వచ్చింది రోడ్లు లేవు ఇక్కడ డ్రైనేజ్ సదుపాయం లేదు వారు ఈ రోజు రోడ్ల మీద స్నానం చేసేటటువంటి పరిస్థితి రోడ్ల మీదనే లావెటరీ యూస్ చేసుకునేటటువంటి పరిస్థితి ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా గత 75 సంవత్సరాలుగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా కాలనీ వాసులు ఈ యొక్క సమస్యలను ఎదుర్కొంటున్నారు వీటన్నిటిని పరిష్కరిస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా కాలనీ వాసుల్లో ఇంచుమించుగా ఒక 20 మంది యువత ఉద్యోగం ఇంటర్మీడియట్ పై వరకు కూడా చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆ 20 మందికి కూడా ఎవరైతే ఈ ఇందిరా కాలనీలో ఉన్నటువంటి 20 మంది యువత ఉద్యోగాల అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం అన్నటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఒక ముగ్గురు మహిళలు ఇక్కడ నుంచి వాలంటీర్లుగా సెలెక్ట్ కావడం కూడా జరిగింది ఈ యొక్క కాలనీ అభివృద్ధి ముఖ్యంగా ప్రణాళికగా పెట్టుకొని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పని చేస్తా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్నికల సిటీలో ఎన్నికలు ఇప్పుడు లేవు పంచాయతీ ఎన్నికలకి షెడ్యూల్ వచ్చింది నిజంగా ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేదని కాదు ఇది కరెక్ట్ టైమా ఈ రోజు ఎన్నికలకు అత్యవసరంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ రోజు కరోనాతో విజృంభిస్తున్నటువంటి ఈ సిచువేషన్ లో ఇప్పుడు ఎలక్షన్స్ అన్నటువంటిది ప్రజల నెత్తిన రుద్ది దానికి ఎవరైనా కూడా కరోనా బారిన పడి ఈ యొక్క కరోనా ఇంకా ఉద్రృతమైతే దానికి ఎవరు బాధ్యులు అన్నటువంటిది ఇంకొక ప్రశ్న తప్పకుండా దీని యొక్క ప్రభావం కరోనా ప్రభావం తగ్గాలనని భగవంతుని మనసారా కోరుకుంటున్నాం దీనికి ఎవరైనా బాధ్యులు ఈ రోజుననంటే ఎవరైనా ఆరోగ్య రీత్యా గాని ఇంకొక కరోనా వల్ల గాని ఏ బాధలకు గురైనా ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకున్నా తప్పకుండా దానికి బాధ్యుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనడంలో సందేహమే లేదు అతనే బాధ్యత వహిస్తాడు మేము ఆ ఇచ్చిన సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహించి ఎన్నికలను నిర్వహిస్తా ఉన్నాం కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఒక తొత్తుగా మారి చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలకు కూడా సంబంధం లేకుండా ప్రజల ప్రాణాలు ఏమైనా పర్వాలేదు మాకు ఎన్నికలే ముఖ్యం అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో
ఈరోజు ఎన్నికలకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు ఎన్నికలకు వెళ్ళడం జరుగుతా ఉంది. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. సార్ అంటే బ్యాకెట్ గ్రీవాల్ విషయంలో కూడా కొంత మళ్ళీ ఏదో ఆలోచన చేస్తున్నట్టు దీనిపైన దానికి గతంలో చాలా ఏకగ్రీవాలు అయ్యాం పిడిసింది ఎంపీడీసీ అది ఇంకా ప్రస్తానికి లేదు కానీ ఒక ఆలోచన చేస్తున్నట్టు ప్రతిపాదన దీనిపైన కూడా ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువైతే అంత మంచిది. ఈ రోజు కాదు కొన్ని దశాబ్దాలుగా ఒక మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవం కావాలి ఎన్నికలు జరగకూడదననే కోరుకుంటాయి ఏకగ్రీవం కావాలనే కోరుకుంటాయి దానికి సంబంధించి కొంత ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ పంచాయతీల్లో అయితే ఏకగ్రీవం అవుతుందో అక్కడ ఫ్రాక్షన్స్ ఉండవు విభేదాలు ఉండవు ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అన్నటువంటిది గుర్తించి ఏకగ్రీవాన్ని కొన్ని దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అమలు చేస్తూ ఉన్నారు దాని గురించి విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. అటువంటిది ఎవరైనా కూడా ఏకగ్రీవాలను గురించి విమర్శిస్తే అది తప్పకుండా అది రాజకీయం చేసినట్టు అవుతుంది.